ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడకు అధికారులు షోకాస్ నోటీసులను పంపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎమ్మెల్యే ఫోటోతో ఉన్న ఎగ్జామ్ ప్యాడ్లను విద్యార్థులకు అందజేశారు. ప్యాడ్లపై ఎమ్మెల్యే ఫోటోను తప్పుబట్టిన ఎన్నికల కమిషన్ చర్యలకు ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన వీకోట పోలీసులు ఎగ్జామ్ ఇన్విజిలేటర్లకు కూడా మెమోలను జారీ చేశారు. 22 సెంటర్స్ ఉన్నాయి పల్లంనేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఆ 22 సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషలీ మనం వీకోట్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది మధ్యాహ్నం. ఒక 1:00 అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్, ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది, అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్ లోపలికి, అది వైలేషన్ కదా, మోడల్ కోడ్ వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ టీమ్ని, అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని, అంటే ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 1:00 రావడం వల్ల. దగ్గర 22 సెంటర్స్ ఉన్నాయి పల్లంనేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఆ 22 సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషలీ మనం వీకోట్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది మధ్యాహ్నం. ఒక 1:00 అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్, ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది, అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్ లోపలికి, అది వైలేషన్ కదా, మోడల్ కోడ్ వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక ఎఫ్ఎస్టీ టీమ్ని, అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని, అంటే ఏఆర్ఓగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 1:00 రావడం వల్ల.